సాయి టీవీ ప్రేక్షకుల నమస్కారం అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు జనవరి ఒకటో తేదీ మనందరం ఉదయం నుంచి బాబాగారిని ప్రార్థన చేస్తూ ఉంటాం మరి ఈ సంవత్సరం చాలా బాగుండాలని చాలా చక్కగా జరగాలని మరి జనవరి ఒకటో తేదీలో సాయి డైరీలో అనేకమైన విశేషమైన అంశాలు ఉన్నాయి ఓం శ్రీ సాయిరామ్ మరి జనవరి ఒకటో తేదీ ముందుగా పంతొమ్మిది వందల పన్నెండులో కపర్దే డైరీలో ఒక మాట రాశాయండి కపర్ది ఏమనంటే బాబాగారు గత జన్మలో నేను అంటే బాబాగారు బాబాగారు చెప్పారు గత జన్మలో నేను కేల్కరు శ్యామ జోగు కపర్దే దీక్షిత్తు అందరం కలిసి ఒక చిన్న వీధిలో గారితో కలిసి ఉండేవాళ్ళం తిరిగి మళ్ళీ ఈ జన్మలో కలుసుకున్నాము అంటే ఇక్కడ ద్వారకామాయిలో ఇప్పుడు కలుసుకున్నాం అని చెప్పారు అంతటి గొప్ప విశేషమైన అంశం గుర్తు చేశారు జనవరి ఒకటో తేదీ పంతొమ్మిది పన్నెండులో మరి చూసారా మరి మనందరం వీళ్ళందరి పేరు తలుచుకోవటం ఎంత మహద్భాగ్యం వీళ్ళందరూ గత జన్మలో బాబాగారితో కలిసి ఉండేవాళ్ళు మనం అంత కాకపోయినా మరి బాబా చరణాలు పట్టుకున్నాం కాబట్టి ఈ జనవరి ఒకటో తేదీ ఆయన దృష్టిలో ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటూ మరి జనవరి ఒకటో తేదీ పంతొమ్మిది వందల నలభై ఆరులో పీవీ దేవు నిర్యాణం చెందారు పరమపదించారు మంచి సాయి భక్తుడు బీవీ దేవ్ అనగానే మనకేం గుర్తుకు రావాలి సాయం త్రంపూట సంధ్యాహారతిలో రుసు మమ ప్రియాంబికా రుసు అని పాట రావాలి అంతేకాకుండా శ్రీ సాయి సచరిత్రలో సాయి ఉజ్జాపన వ్రతం అనే కథ ఉజ్జాపన వ్రతం కథ సచరిత్రలో వస్తే మనకి ఆ కథ కూడా గుర్తుకు వస్తాయి అంతేకాకుండా బీవీ దేవు శ్రీ సాయి సచరిత్రిక అవతారణిక అంటే చివరికి ముగింపు మాటలు యాభై మూడు అధ్యాయం రాశారు తన పేరు ఎక్కడ ప్రస్తావించద్దని అవి రాయకుండానే అది రాయకుండానే హేమాది వెళ్ళటం హేమాది రాయాల్సిన యాభై మూడు అధ్యాయం బీవీదేవి రాయటం కూడా జరిగింది ఇటువంటి మహానుభావుడు జనవరి ఒకటో తేదీ పంతొమ్మిది వందల నలభై ఆరులో వెళ్ళిపోయారు ఇక పంతొమ్మిది వందల పదిహేడులో జనవరి ఒకటో తేదీ పంతొమ్మిది వందల పదిహేడులో ధూమాల్ నాసిక్ జిల్లా నివాసి ధూమాల్ని నాసిక్ జిల్లాకి బోర్డులకు ప్రెసిడెంట్గా ప్రజల తరఫున ప్రెసిడెంట్గా నియమించారు ఈయన పని ఏంటంటే ప్రతిరోజు వేల సంతకాలు పెట్టమే ఎప్పటిదా పని చేశారు ఈయన పదమూడు ఐదు పంతొమ్మిది వందల పదిహేడు మే పదమూడు వరకు పని చేయటం జరిగింది ఈయన ప్రతిరోజు వేల సంతకాలు పెట్టాలి ఒకసారి పని ఒత్తిడి వల్ల పెట్టకపోతే గారే స్వయంగా వచ్చి ఈయన సంతకాలు పెట్టడం కూడా జరిగింది అటువంటి అద్భుతం లేవైన లీల ఈరోజు మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి కదా మరి ఇక అంతేకాకుండా రెండు వేల ఎనిమిది జనవరి ఒకటో తేదీ షిరిడీ సాయి సేవా సమితి వారు అంటే పన్నెండు సంవత్సరాల క్రితం మంగళారపేట షిరిడీ సాయి సేవా సమితి రాజమండ్రి వారు జనవరి ఒకటో తేదీ నుంచి నూటెనిమిది రోజులు అంటే ఈ రోజు నుంచి నూట ఎనిమిది రోజుల పాటు ప్రతి ఇంట్లో కాకడహారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇది గత పన్నెండు సంవత్సరాలుగా రాజమండ్రి నగరంలో జరుగుతూ వస్తుందండి ప్రతిరోజు నాలుగున్నర కల్లా లేవటం చక్కగా ఐదింటికల్లా కాకడహారతి ఇవ్వటం ఒక్కొక్క రోజు చివరి రోజు చక్కగా వాళ్ళ షిర్డీ సాయి సేవ సమితి వారి ఉత్సవాలు నిర్వహించడం ఆ ఉత్సవాలకి బాబా తరపున బాబాతో నడయాడిన భక్తుల్ని అతిథిగా పిలవటం వాళ్ళని సన్మానం చేయటం ఇలాంటి కార్యక్రమాలన్నీ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ఈ జనవరి ఒకటో తేదీ రెండు వేల పన్నెండులో తూర్పుగోదావరి జిల్లా రేపూరు గ్రామంలో నూట పదహారు అడుగుల సాయి విగ్రహం ప్రతిష్ఠ చేశారండి నూట పదహారు అడుగుల విగ్రహం సాయి విగ్రహం రేపూరు గ్రామంలో ఇదే తేదీ రెండు వేల పన్నెండులో ప్రతిష్ఠ చేయడం జరిగింది అది అంతేకాకుండా జనవరి ఒకటో తేదీ రెండు వేల పద్నాలుగులో షిర్డీ సాయి సేవా సమితి వారు మంగళారపేట రాజమండ్రి వారు శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ సప్తాహ పారాయణ ప్రారంభించారండి గత ఆరు సంవత్సరాలు బట్టి ఇది నివి నిర్ నిరాటంకంగా జరుగుతుందండి గత ఆరు సంవత్సరాలు బట్టి నిరాటంకంగా జరుగుతుంది అంటే ఒక్క వారం కూడా గ్యాప్ లేకుండా ఎక్కడో చాట ఎవరో ఒకళ్ళు ప్రతిరోజు ప్రతి వారం మేము పారాయణం చేస్తాం మేము పారాయణం చేస్తామని ప్రతి వారం పారాయణం చేస్తున్నారు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని జగ్గంపేటలో గత మూడు సంవత్సరాలు బట్టి తణుకులో గత మూడు సంవత్సరాలు బట్టి కూడా ఈ పారాయణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మనం కూడా మన వంతుగా ఈ జనవరి ఒకటో తేదీ ఏదైనా సరే కొత్త ఆలోచనకి శ్రీకారం చుట్టాలని కొత్తగా ఏదైనా సేవ చేసి ఆయన సాయి మార్గంలో మరింత ముందుకు ఆశిస్తూ స్వస్తి